సార్ ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు కదా సార్, కౌలు రైతు పథకం కింద రైతు భరోసా పథకం కింద కౌలు రైతులకి 12,000 ఇస్తామని అని అంటున్నారు సంవత్సరానికి, కానీ ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలకి వర్తిస్తుంది, ఓసీలకి వర్తించదు అని అంటున్నారు. అసలు దీని పట్ల మీ అభిప్రాయం? అది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇస్తుంది. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పూర్తిగా కవర్ చేసి మిగతా కులాల వాళ్ళకి ఏదైనా ఒక కట్ పాయింట్ పెడితే బాగుంటుంది. ఉదాహరణకి ఇరిగేషన్ లోన్ మేము మైక్రో ఇరిగేషన్ ఇస్తాం, 100% ఎస్సీలకు సబ్సిడీ ఇస్తాం, బీసీలకు కూడా 90% ఎంతో ఇస్తాం. అట్లా ఏదో కట్ పాయింట్ పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళకి ప్రత్యేకంగా 100% వాళ్ళకి అమలు చేయాలి. మిగతా వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఆఖరికి ఏదో ఒక షరతు పెట్టి ఏదో కట్ పాయింట్లో మరీ 100 ఎకరాల వాళ్ళకి 1000 ఎకరాలు చిన్న చెట్లు ఇళ్ళకి కాకుండా ఒక ప్రత్యేకమైన ఒక కట్ పాయింట్ పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఆలోచించమని కోరుతా ఉన్నాం. అంటే సార్ ఇప్పుడు రైతుల్లో కూడా కులాలు సృష్టిస్తున్నారు అని అంటారా, లేకపోతే ఏంటి సార్? భారతదేశంలో కులాలు ఉన్నాయి, కొత్తగా సృష్టించేది ఏంటంది? కులాల మీదే రాజ్యాలు నడుస్తూ ఉన్నాయి, కులాల మీదే పార్టీలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి కొత్తగా సృష్టించేది ఏముంది? ఈ కులాల మధ్య ఒక విభజన సృష్టించి దాన్ని పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఈ కులం మీరు ఈ కులం. ఉదాహరణకి ఆర్ఎస్ఎస్తో ముడిపోయిన బీజేపీ ఈ భారతదేశంలో ఉన్న ప్రజల్ని ముక్కలుగా చేసే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవైపునేమో దళితుల్ని స్కూల్లోకి రానిరు, బళ్ళేకి రానిరు, లేకపోతే గుళ్ళేకి రానిరు, కొడతారు, కొట్టించి వాళ్ళు ఏమో చేస్తారు. ఇంకో పక్క దళితుల గురించి మాట్లాడుతూ ఉంటారు, మా దళిత మీద కూడా కొద్దిమంది బీజేపీని సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో 1000 నాలుకలు ఉంటాయి, ఒక నాలుగు ఆ నాలుగు ఒకటి మాట్లాడితే ఈ నాలుగు ఇంకోటి మాట్లాడుతూ ఉంటుంది. దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. ఈ భారతదేశంలో కులం అన్నది ఒక వాస్తవం. ఈ కులం వలన కోట్ల మంది ప్రజలు అన్యాయమైన పోతున్న మాట వాస్తవం, మనుషులుగా కూడా గుర్తించలేకపోయిన వాస్తవం. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం, దాన్ని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీనే ఈ భారతదేశంలో కనీసం అణగారిన వర్గాలకి, దళితులకి, మైనార్టీలకు హక్కులు కలగజేసిన విషయాన్ని. కాబట్టి వచ్చిన ఒక ట్రెండ్ వచ్చింది ఈ మధ్యకాలంలో, కులాల మధ్య విభజన తెచ్చిపెట్టడం, కులాలని ప్రోత్సహించడం. బాబాసాహెబ్ గారు అక్కడ కుల నిర్మూలన గురించి మాట్లాడారు, వీళ్ళంతా కులాల గురించి మాట్లాడతారు. ఒకవైపునేమో గాంధీ గారి గురించి పురీతంగా తిడ్డం మొదలు పెడతారు, కానీ ఈరోజు బీజేపీలో అంత నాయకులంతా ఎగేసుకొని దండలేసింటారు, రేపు దండేస్తారు. కానీ వాళ్ళే గాంధీ చంపిన గాడ్సిని పొగుడుతున్నారు. అట్లా ఒక ఐ వాంట్ సే అన్సర్టంటీ, ఒక కాన్స్పిరసీ, ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని భారత రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ అమలు చేస్తూ ఉన్నాయి. ఆ ప్రభావానికి మిగతా వాళ్ళు చాలామంది లోనవుతూ ఉన్నారు. సరే, మద్యం నిషేధం చేస్తాం 4 దశల్లో అని చెప్పేసి అంటున్నారు, వీళ్ళే మద్యం దుకాణాలు తీసుకొచ్చి అందులో ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొస్తాం అంటున్నారు, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? నేను మద్య నిషేధం చేయాలా వద్దా అనేది పాలసీ. అనేక సార్లు మద్య నిషేధం జరిగింది, మళ్ళీ ఎత్తివేయడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో మద్య నిషేధం చేయడం జరిగింది, ఎత్తివేయడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో కంటిన్యూ, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కంటిన్యూ అవుతూ ఉంది. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఒక సలహాయుగా, అతనికి కానీ అతని సలహాదారులకు కానీ, నిజంగా మద్య నిషేధం పట్ల మీకు కమిట్మెంట్ ఉంటే దాన్ని ఆల్ ఆఫ్ ద సడన్ మానేయాలి, అంతే. ఈ రోజు నుంచి, రేపటి నుంచి లేదు అంటే రేపటి నుంచి లేదు అంతే. ఇంకా దాన్ని నేను 3 సీసాలు ఇస్తాను రోజుకి, 8 నుంచి 9 దంకని మీరు తాగండి, తాగి బయటికి రావద్దని, ఇవన్నీ మాట్లాడిన అవసరం. ఎందుకంటే అట్లా మానేసిన వాడు ఈ భూమి మీద ఇవి నాకేం కనపడలే. కానీ ఒక లెక్క కూడా చూసిన ఆదాయం పెరుగుతుందని ఏదో వచ్చింది ఆఖరికి, ఒక 2000 కోట్లు 3000 కోట్లు పెరుగుతాయి దీంతోనే వచ్చింది. అది కాదు, మద్య నిషేధం పట్ల వాళ్ళు చెప్పే విధంగా అక్క చెల్లెళ్ళ పట్ల, అమ్మాళ్ళ పట్ల ప్రేమ ఉంటే రేపటి నుంచి గాంధీ జయంతి దగ్గర నుండి ఈ రాష్ట్రంలో మద్యం అనేది ఉండదు, అమ్మరు. దానికోసం ప్రత్యేకంగా ఈ ఉద్యోగాలు, అమ్మే ఉద్యోగాలు ఇచ్చారు కదా, ఆ అమ్మే ఉద్యోగాలు కాకుండా కంట్రోల్ చేసే ఉద్యోగాలుగా మారిస్తే బాగానే ఉంటుంది. సో దట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ దట్. సార్, రాష్ట్రం అంతటా 400,000 మందికి గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు కల్పించామని అని అంటున్నారు, అసలు దీని పట్ల మీ అభిప్రాయం? మామూలుగా ఒక భారతంలో కథ మాదిరి యాదవల్ని, మళ్ళీ యాదవ్ అంటే మళ్ళీ మా యాదవ్ సోదరులు మమ్మల్ని ఎందుకు వాడినామంటారు, కానీ ఆఖరికి ఏమంటాయంటే ఏంటి అది, ఒక సిస్టాన్ని మాత్రం కొల్లాప్స్ చేసి ఏం మాట్లాడినా, నువ్వు మాట్లాడి ఎంత పారదర్శకంగా చెప్పినా రమ్మని చెప్పండి, విలేజ్లోకి ఎవరికి వచ్చాయో చూపిస్తాను. ఆయా విలేజుల్లో ఎవరికి వచ్చాయి, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళకు వచ్చాయి చూపిస్తా ఫస్ట్. వీళ్ళు 50 ఇండ్లు కంట్రోల్ చేస్తామని, మేము స్టోర్లు ఉండవు, అన్నీ మేమే చూస్తాం, అన్నీ మా వాళ్ళే చూస్తామని కొత్త సిస్టాన్ని
చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలో అనుభవం గుర్తించుకోమని చెప్తా ఉన్నా. ఆ రోజు చెప్పినాం, చంద్రబాబు నాయుడు నీ జన్మభూమి కమిటీలో నీకు ఉరితాళ్ళు అవుతాయి, మీరు కొత్త పెత్తందారు వ్యవస్థను సృష్టిస్తూ ఉన్నారని చెప్పాం. ఇప్పుడు కొత్త, ఇది కొత్తది కాదు కానీ ఇది వ్యవస్థీకృతమైన పెత్తందారు వ్యవస్థను సృష్టిస్తూ ఉన్నాడు. 50 ఇండ్లకి ఇతనే పోయి బియ్యం ఇస్తాడు, ఇతనే పోయి నీళ్ళు ఇస్తాడు, ఇతనే తీసుకుంటే ఇస్తాడు, లేకుంటే లేదు. ఆ ఊర్లో ఒక పెత్తందారు కొడుకు దాంట్లో ఉంటాడు, ఆయన ఇయ్యడు లేదు. మామూలు కుటుంబాలు వాలంటీర్లుగా ఉంటారు, వాళ్ళు 50 ఇండ్లు తిరగాల. ఇది ఎందుకో కరెక్ట్గా ఆలోచన చేయలేదు. కాకపోతే పార్టీని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలని ఒక ఆలోచన చేసి ఉండొచ్చు. కాకపోతే దీన్ని ఇంకొద్దిగా వర్కౌట్ చేయాలి. పైగా 5000 రూపాయలు పిల్లలకి, 5000 రూపాయలు వాళ్ళు ఇంక ఏ ఉద్యోగాలకి పోకూడదు, ఇటు అనేకమైన దాంట్లో ఉన్నాయి దాంట్లో. కాబట్టి విద్య, ఐ మీన్ వాలంటీర్లు అన్న వాళ్ళని ట్రైన్ చేయాలి, వాళ్ళని ప్రభుత్వ సిస్టంలో లోబడి పనిచేయించాలి. ప్రభుత్వ సిస్టమ్కి అబూ కాదు. ఉదాహరణ జన్మభూమి కౌంటర్లో ఆయన సంతకం పెట్టు, విడో పెన్షన్కైనా ఆయన సంతకం ఉందా, లేకుంటే వికలాంగుల పెన్షన్కి ఆయన సంతకం ఉందా, ఇల్లు కాలిపోతాం, ఇట్లాంటి ఒక ఘోరమైన కాలాన్ని చూసాం. అటువంటిది రాకుండా నిజంగానే ప్రజలకు ఉపయోగపడే విధంగా బండి వేసుకొని బియ్యం అన్నీ ఊహించి పాలసీ మేకర్లు ఆలోచించాలి. బండి వేసుకొని ఇంట్లో పిల్లోడు ఇంట్లో వాడు పోయి రేపు బండి వేసుకొని పోయామంటే పోయి వచ్చే పరిస్థితి కనపడ్డం లేపాలంటే కనుక ఎందుకో అది ఒక హాఫ్ హజార్డ్ కింద ప్లాన్ చేశారనుకుంటా ఉన్నా నేను. కొద్ది రోజులు నడిస్తే దాంట్లో లోటుపాట్లు అర్థమవుతాయి. బట్ ఒక హెచ్చరిక, ఏ విధంగా అయితే ఆఖరికి చంద్రబాబు నాయుడుకి జన్మభూమి కమిటీలు అధికారాలు ఉన్నాయి కాబట్టి దాంట్లో మమ్మల్ని అంటారు, మీరు పెట్టారు కదా ఇందిరమ్మ కమిటీని, మా ఇందిరమ్మ కమిటీకి అధికారాలు లేవు, అబ్జర్వేషన్ చేసే అధికారం మాత్రమే ఉంది, అధికారం లేదు, శాంక్షనింగ్ అదాటి మా దగ్గర లేదు. వీళ్ళే అన్నీ చేస్తారని చెప్పినప్పుడు దీన్ని కొద్ది ఇంకొద్దిగా ఆలోచించాలి, చూద్దాం ఒక 6 నెలల తర్వాత ఏమవుతుందో. బట్ ఇది నా అంచిన అభిప్రాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డికి పెద్ద బరువు అవుతుంది ఇది. ఓకే సార్, మంత్రి బుగ్గన్ గారు బడ్జెట్ చూసుకుంటే గ్రామ వాలంటీర్లకేమో 730 కోట్లు కేటాయించారు, రాజధాని అభివృద్ధికేమో 500 కోట్లు కేటాయించారు, అసలు దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరి ప్రయారిటీస్ అంతే కదా. ఇప్పుడు నువ్వు వచ్చావు, నీ ప్రయారిటీ, నీకు 1 గంట టైం కేటాయించాను నేను, ఇంకొకరికి 5 నిమిషాలు కేటాయిస్తాను, ఇది ప్రయారిటీస్ అంతే. బుగ్గన్ అనే అతను ఏమి మామూలు కాలం ఎట్లయిపోయిందంటే, నెహ్రూ గారు ఆ రోజున నిజాం సంస్థాన్ని ఆక్రమించినప్పుడు పటేల్ వచ్చాడు. ఆయన పటేల్ అనే మా నాయకుడు, నెహ్రూ అనే మా నాయకుడు ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన హోమ్ మినిస్టర్. ఈరోజు నరేంద్ర మోడీకి ఎట్లో, అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎట్లో, మా ఆయన హోమ్ మినిస్టర్. మరి నరేంద్ర మోడీకి తెలియకుండా హోమ్ మినిస్టర్ని ఇటు పాలసీలు చేస్తూ ఉంటాడా? కనుక చెప్పడానికి ఏముంది, కనుక ప్రయారిటీస్ ఉంటాయి. ముఖ్యమంత్రి యొక్క ప్రయారిటీసే ఫైనాన్స్ మినిస్టర్ ప్రయారిటీస్, జగన్మోహన్ రెడ్డి ప్రయారిటీసే మోహన్ రెడ్డి, ఐ మీన్ బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రయారిటీస్. సో వాళ్ళ ప్రయారిటీస్ గ్రామ వాళ్ళ జీతాలు ఇవ్వాలి, అది బిల్డింగ్ కాదు కదా, కాసేపు కరెంట్ ఆఫీస్ కూర్చుందని కానీ గ్రామ వాలంటీర్లకు డబ్బులు ఇవ్వాలి కదా, కనుక బడ్జెట్ ఉంటుంది. రాజధాని పట్ల వీళ్ళకి ఏదో వ్యతిరేకత అంటే అంత అనుకూలత లేదు, కనుక బహుశా బడ్జెట్ తగ్గించి ఉండొచ్చు. కనుక అదేమి కట్టమని మంచి రాజధాని ఉండమని అక్కడ అడుగుతూ ఉన్నాం. వారి ప్రయారిటీస్లో ఎట్లా ఉంటుందో తెలియదు, కనుక వాళ్ళు ప్రయారిటీ వైజ్గా డబ్బులు తక్కువ పెట్టింటారు అంటారు సార్. సార్ రీసెంట్గా అయితే మంత్రి బొత్స గారు అంటున్నారు, ఆరోపణలు చేస్తున్నారు, రాజధాని ప్రాంతం అంతా ముంపు ప్రాంతం, శివరామకృష్ణ కమిటీ ముందే చెప్పింది రాజధాని ఇక్కడ ఉంచకూడదు ఉంచాలో అన్నట్టు ఆరోపణలు చేసి వెళ్ళారు, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి అన్నారు. అసలు మీ దీని పట్ల మీ అభిప్రాయం? బొత్స అన్న చాలా పెద్దోడు, కానీ నేను పెద్దవానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది, బహుశా పెద్దడు అయిపోయాడు కట్టన్నాయా. రాజధాని పైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో హైదరాబాద్లో చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు విజయవాడలో పెడతామని ప్రకటించాడు. జగన్మోహన్ నేను స్వాగతిస్తూ ఉన్నానని చెప్పాడు. ఆ రోజున లేదు, ఈ ప్రాంతం అంతా చర్చ జరగాలి, అసలు యాక్చువల్గా ఈ రాష్ట్రం కలిసినప్పుడు కర్నూలు రాజధాని కదా, వాళ్ళతో మాట్లాడదాం, ఇట్లా ఎవరు మాట్లాడలే. ప్రధాన ప్రతిపక్ష నాయకుడేమో స్వాగతం పలికాడు, ఆ రోజు ప్రభుత్వ అధినేత ఏమో నేను అడబెడతా ఉన్నానని చెప్పాడు. కనుక బొత్సాన్న అవన్నీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. నేను అడుగుతా ఉన్నా, నిజా మీకు అంత ప్రేమ ఉంటే మాకు ఇవ్వండి రాజధాని, ఉత్తర లేకుండా దీన్ని అభివృద్ధి వికేంద్రీకరించండి, ఎట్లా చేయాలి అంతా కలిసి మాట్లాడండి, అందరం అన్నదమ్ములుగా శాశ్వతంగా బతుకుండే అవకాశాన్ని కల్పించండి, ఏం వాళ్ళకేమిస్తాం వీళ్ళకేమిస్తాం మనమేమి తీసుకుంటాం ఇట్లా ఉండాలి.
ఊరికనే మాట్లాడుకుంటూ గత ప్రభుత్వం చేసింది కదా అంటే కాదు. ఎందుకంటే ఆ రోజున అసెంబ్లీలో రాజధాని తీర్మానం వచ్చినప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకే వైపున ఉన్నాయన్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను.